హాయ్ టీచర్స్, వెల్కమ్ టు యువర్ గురు ఛానల్. స్కూల్ అటెండెన్స్ యాప్ మరలా లేటెస్ట్గా 2.5.3గా అప్డేట్ అవ్వడం జరిగింది. ఈ అప్డేషన్స్లో వచ్చిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అలాగే లేటెస్ట్ అప్డేట్స్ ఏమిటి అనేది నేను ఈ వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కాబట్టి మై డియర్ టీచర్స్, నా వీడియోని కంప్లీట్గా లాస్ట్ వరకు మీరు చూసినట్టయితే డీటెయిల్గా మీకు అర్థమవుతుందని నేను భావిస్తున్నాను. ఇక మీ అందరికీ తెలుసు, ఈ యాప్కి సంబంధించి ఆటోమేటిక్గా అప్డేషన్స్ అన్నీ గూగుల్ ప్లేస్టోర్ నుంచి మీకు రావడం జరుగుతుంది. అప్డేషన్ చేసుకున్న తర్వాత మీకు యాప్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. లాగిన్ క్రెడెన్షియల్స్ ఫిల్ చేసి లాగిన్ అయినట్లయితే మీకు ఈ అప్డేషన్స్ ఏమేమి వచ్చినాయి అనేది మీకు క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడు నేను లాగిన్ క్రెడెన్షియల్స్ ఫిల్ చేసి లాగిన్ అవుతున్నాను. లాగిన్ క్రెడెన్షియల్స్ ఫిల్ చేసి లాగిన్ తర్వాత మనకి యాప్లో ఈ విధంగా టైల్స్ కనపడడం జరుగుతుంది. ఈ టైల్స్లో కొత్తగా వచ్చిన అప్డేషన్స్ ఏమిటని చూసినట్లయితే పైకి స్క్రోల్ చేసినట్లయితే మనకి క్లియర్గా తెలుస్తుంది. దీంట్లో వచ్చింది ఏమిటంటే స్కూల్ మేనేజ్మెంట్ కమిటీకి సంబంధించి ఆ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మనం అప్డేట్ చేసుకోవచ్చు, అప్లోడ్ చేయొచ్చు. అదేవిధంగా లాంచ్ మానిటరింగ్ యాప్ అనేది ఏ విధంగా లాంచ్ చేసుకోవాలి ఏంటనేది ఈ ఇచ్చిన అప్డేషన్స్. అయితే ఈ స్కూల్ మేనేజ్మెంట్కి సంబంధించి, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీకి సంబంధించి డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయడానికి కావలసిన డీటెయిల్స్ మనం ఇవ్వాలనుకుంటే ఇండివిజువల్గా టీచర్స్ సంబంధించి లాగిన్లో ఇవ్వలేము. ఇది కేవలం హెచ్ఎం గారి యొక్క లాగిన్లో మాత్రమే జరుగుతుంది. చూడండి, ఇక్కడ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ట్యాబ్ మీద క్లిక్ చేసినట్లయితే టీచర్కి అయితే వీడు వెళ్ళలేరు. నేను క్లిక్ చేశాను. ఈ విధంగా ఎస్ఎంసి మెంబర్ రిజిస్ట్రేషన్స్ అని వస్తుంది. దీని మీద మనం క్లిక్ చేసినప్పుడు ఇది ఓన్లీ హెడ్ మాస్టర్స్ కెన్ సబ్మిటెడ్ ద డీటెయిల్స్ అని వస్తుంది. కాబట్టి హెడ్ మాస్టర్స్ లాగిన్లో మాత్రమే ఇది ఇన్ని ఫిల్ చేయగలం, మిగిలిన వాళ్ళకి అక్కర్లేదు. అయితే ఇది ఇప్పుడు నేను హెడ్ మాస్టర్స్ లాగిన్స్లోకి వెళ్ళి ఏ విధంగా ఫిల్ చేయాలనేది చూద్దాం. హెడ్ మాస్టర్ లాగిన్లో చూసినట్టయితే అక్కడ కూడా మనకి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ అనే ట్యాబ్ కనిపిస్తుంది. లాంచ్ మానిటరింగ్ యాప్ ట్యాబ్ ఒకటి కనిపిస్తుంది. ముందు స్కూల్ మేనేజ్మెంట్ కమిటీకి సంబంధించిన ట్యాబ్పై క్లిక్ చేద్దాం. దాని మీద క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా ఎస్ఎంసీ మెంబర్స్ రిజిస్ట్రేషన్ కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేస్తే ఈజ్ ఎలక్షన్ కండక్టెడ్ అని వస్తుంది. ఎస్ అని క్లిక్ చేసి ప్రొసీడ్ అవ్వాల్సి వస్తుంది. ప్రొసీడ్ అవుతాం అన్నప్పుడు చైర్పర్సన్ ఎవరు, ఈ విధంగా చైర్పర్సన్ ఎవరు, వైస్ చైర్మన్ ఎవరు, ఎలక్టెడ్ మెంబర్స్ ఎవరు, ఎక్స్ అఫీషియల్ మెంబర్స్ ఎవరు, కోఆప్టెడ్ మెంబర్స్ ఎవరు అనేది కనిపిస్తుంది. చైర్పర్సన్ ఎవరు, దీని మీద క్లిక్ చేసినప్పుడు చైర్ పర్సన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయవలసి ఉంటుంది. నేము, జెండరు, మొబైల్ నెంబరు, కమ్యూనిటీ, క్లాసు, ఏ క్లాసు విద్యార్థి తల్లిదండ్రులు వీళ్ళు, అలాగే రిలేషన్ విత్ ద చిల్డ్రన్, కేటగిరీ, ఆక్యుపేషను, అడ్రస్సు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇది సబ్మిట్ చేయాలి. అదేవిధంగా వైస్ చైర్పర్సన్ చూసినట్టయితే వారికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి. ఇక ఎలక్టెడ్ మెంబర్స్ ఎవరున్నారు, ఎలక్టెడ్ మెంబర్స్ మీద క్లిక్ చేసినప్పుడు ఒక్కొక్కరిని ఎలక్టెడ్ మెంబర్స్ అందరినీ కూడా క్లాస్ వారిగా మనం ఈ ఫీల్డ్స్ అన్ని ఫిల్ చేసి చూడండి. నేము, జెండరు, మొబైల్ నెంబరు, కమ్యూనిటీ, క్లాసు, రిలేషన్ విత్ చైల్డ్, కేటగిరీ, ఆక్యుపేషను, అడ్రస్సు, అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సబ్మిట్ చేయాలి. అలాగే ఎలక్టెడ్ మెంబర్స్ అందరినీ కూడా ఇందులో వన్ బై వన్ ఫిల్ చేయవలసి ఉంటుంది. తర్వాత ఎక్స్ అఫీషియో మెంబర్స్ వస్తారు. ఎక్స్ అఫీషియో మెంబర్స్ కూడా డిజిగ్నేషన్ ఏమిటి, డిజిగ్నేషన్ ఏ డిజిగ్నేషన్, హెడ్ మాస్టరా, టీచర్ ప్రపోజ్డ్ ఎంఈఓ, కార్పొరేటరా, కౌన్సిలరా, వార్డ్ మెంబరా, అలాగే అంగన్వాడీ వర్కరు, ఏఎన్ఎమ్మా, ప్రెసిడెంట్ ఆఫ్ మహిళా సమఖ్య, దేనికి చెందినవారు అనేది ఇక్కడ వారి యొక్క డిజిగ్నేషన్ ఇవ్వాలి, నేమ్ ఇవ్వాలి, జెండర్ ఇవ్వాలి, మొబైల్ నెంబర్ ఇవ్వాలి, కమ్యూనిటీ ఎవరు ఏమిటి అనేది ఇవ్వాలి, ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ మైనారిటీ అదర్స్ ఇవ్వాలి, అలాగే ఆక్యుపేషన్ కూడా మనం సెలెక్ట్ చేసుకోమంటుంది, ఎడ్యుకేషనిస్టా, ఫిలతాంపిలిస్టా, అలాగే ఆఫీస్ బేరర్ ఆఫ్ వాలంటీర్ ఆర్గనైజేషన్ అల్యూమినా అనేది ఇవ్వాలి, అలాగే అడ్రస్ కూడా మనం ఇవ్వాల్సి ఉంటుంది, అడ్రస్ కూడా మనం టైప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఆప్షన్ చూసినట్టయితే ఈ విధంగా కనిపిస్తుంది.
అన్ఎడ్యుకేటెడ్ బిలో సెవెంత్ బిలో టెన్త్ టెన్త్ క్లాస్ అండర్ గ్రాడ్యుయేషన్ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పిహెచ్డి వీళ్ళ యొక్క ఎడ్యుకేషన్ కూడా ఇచ్చి సబ్మిట్ చేయాలి. అదే మాదిరిగా కోఆప్టెడ్ మెంబర్స్ వివరాలను కూడా ఇవ్వాల్సి ఉంటుంది. కోఆప్టెడ్ మెంబర్స్ యొక్క డిజిగ్నేషన్ మనం ఇవ్వాల్సి ఉంది. కోఆప్టెడ్ మెంబర్ 1, 2 ఇద్దరు కోఆప్టెడ్ మెంబర్స్ని చేసుకోవాలి కాబట్టి 1కి ఎవరు 2కి ఎవరు అనేది వారి యొక్క వివరాలన్నీ కూడా మనం ఇవ్వాల్సి ఉంటుంది. పేరు ఇవ్వాలి, ఎంటర్ ద నేమ్ ఎంటర్ చేయాలి, జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి, మేల్ ఫీమేల్ అనేది, మొబైల్ నెంబర్ వారి యొక్క మొబైల్ నెంబర్ ఇవ్వాలి, కమ్యూనిటీ ఇవ్వాలి, ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ సంబంధించి కమ్యూనిటీ ఏమిటని సెలెక్ట్ చేసుకోవాలి, ఆక్యుపేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆక్యుపేషన్ చూడండి ఇదివరకు మారిగాని. అలాగే అడ్రస్ ఇవ్వాలి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇచ్చి సబ్మిట్ చేయాలి. ఈ విధంగా మొత్తం వీరి యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా ఫిల్ చేసి సబ్మిట్ చేసినట్టయితే ఈ ఎస్ఎంసీ మెంబర్స్ అందరినీ కూడా రిజిస్టర్ చేసుకునేవాళ్ళం అవుతాం. ఈ విధంగా ఈ అటెండెన్స్ స్కూల్ అటెండెన్స్ యాప్లో ఇచ్చిన ఎస్ఎంసీ మెంబర్కి సంబంధించి ఈ మెంబర్స్ అందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది మై డియర్ ఫ్రెండ్స్ ఈ 2.5.3 స్కూల్ అటెండెన్స్ యాప్లో వచ్చిన లేటెస్ట్ అప్డేషన్స్. ఇక లాంచ్ మానిటరింగ్ యాప్ చూసినట్టయితే ఈ మానిటరింగ్ యాప్కు సంబంధించి దీన్ని క్లిక్ చేయగానే మనకి గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ అవుతుంది. దానికి సంబంధించిన యాప్ని మనం డౌన్లోడ్ చేసుకుని చూడాలి. చూడండి ఒకసారి దీన్ని క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే దీనికి సంబంధించి APEDU మానిటరింగ్ యాప్ అనేది ఈ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ అవుతుంది. దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. అది ఏ విధంగా చేయాలి, దాంట్లో వచ్చిన డీటెయిల్స్ ఏంటి, అప్డేట్స్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో మీకు ప్రెజెంట్ చేస్తున్నా. మై డియర్ టీచర్స్, నా వీడియో నా ఈ ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మన ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. నా ఛానల్ని ఇప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ అప్డేట్తో మరలా కలుద్దాం. అంతవరకు బాయ్.